పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని లేని ఎడల పోరాటం ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి తిరుపతిరావు పిలుపునిచ్చారు. ఈ రోజు ఉదయం పాత బస్ స్టాండ్ వద్ద గల పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్యాస్ 850 రూపాయలు పెట్రోల్ దాదాపు 100 చేయడం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు. వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్లు ముడి చమురు ధరలు తగ్గుతుంటే భారతదేశంలో మాత్రం మోదీ ప్రభుత్వం పెంచడం వెనుక కార్పొరేట్ల హస్తం ఉందని తెలిపారు. ఈ విధంగా పెంచడానికి కారణం కార్పొరేట్లపై నియంత్రణ లేకపోవడమేనని మోదీ చర్యలు దిగబడ్డారు. కార్పొరేట్లు బడా కంపెనీల విషయంలో మోదీ ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తుందని అన్నారు. మోడీ గారు కరోనా ని చూడకుండా కోవిడ్ కాలంలో ఉన్నటువంటి కష్టాలు కూడా తీర్చకుండా తిరిగించు జనం మీద నుండి పొయ్యి మీద తోసే చందంగా సామాన్య మధ్యతరగతి ప్రజల్ని ముఖ్యంగా వాహనదారుల్ని ఆటో డ్రైవర్ల్ని టాక్సీ డ్రైవర్ల అందరి తాలూకు బ్రతుకులు నాశనం చేసేందుకు ట్యాక్సుల పేరు మీద జీఎస్టీ పేరు మీద విపరీతంగా పెట్రోలు డీజిల్ వీటితో పాటుగానే సామాన్య మానవులు కూడా ఉపయోగిస్తున్నటువంటి గ్యాస్ ధరలు కూడా పెంచడం అనేది చాలా దుర్మార్గమైంది. ఇవి కాకుండా వీటితో పాటుగానే ఉల్లిపాయలు పప్పులు ఉప్పులు మంచి నూనె నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెంచి ఈరోజు నరేంద్ర మోడీకు ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన అందిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. కానున్న రోజుల్లో ప్రజా పోరాటాలు ఉధృతం చేస్తాం. జరిగే పరిణామానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా బేషరతుగా కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం పన్నులు వేసేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ ఊరుకుంటది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల మీద కూడా ఉన్నాం ఖచ్చితంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించినప్పుడే కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం వస్తుంది కాబట్టి